ఏపీ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బైపీసీ స్టీమ్ కౌన్సిలింగ్ సంబంధించి అగ్రికల్చర్ హార్టికల్చర్ మెటర్టీ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ అనిమల్ హస్బెండరీ ఇలాంటి కోర్సెస్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ దగ్గర నిలిపేశారు అన్నమాట సో రిజిస్ట్రేషన్కి ఆ టైం ఇచ్చారు అది కంప్లీట్ అయిపోయింది తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా స్టాప్ చేశారు ఎందుకు స్టాప్ చేశారు వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడు ఇవ్వబోతుందో తెలుసుకుందాం ఓకేనా చూడండి ఇక్కడ సో ఇది వచ్చేసి బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి అగ్రికల్చర్ స్టీమ్ వాళ్ళకి కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట చూడండి ఇక్కడ బైపీసీ స్టీమ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ సిక్స్ వన్ టూ ట్వంటీ టూ సో సిక్స్త్ తర్వాత మేము చెప్తామని చెప్పి చెప్పారనమాట ఇది ఎందుకు అంటే కనుక నీట్ నీట్ కౌన్సిలింగ్కి నీట్ సంబంధించి ఒక కేసు అయితే సుప్రీంకోర్టు జరుగుతుంది సో ఆ కేసు కంప్లీట్ అయిన తర్వాత అంటే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు వెబ్ ఆప్షన్ ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారనమాట సో యాక్చువల్గా మనకి సుప్రీంకోర్టు కేసు వచ్చేసి సిక్స్ ఉంది కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పైన సుప్రీంకోర్టు ఈరోజు ఈ కేసు అనేది విచారణ జరుగుతుంది సో ఈరోజు ఈవినింగ్ లోపల కేసు అయితే కంప్లీట్ అయిపోతుంది సో మనకి బైపేసి ఆ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఆ కేసు రిజల్ట్ని బట్టి ఈరోజు నైట్కి అంతా లేకపోతే రేపు వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అని చెప్పుకో చెప్పేసి వీళ్ళు ఒక ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తారనమాట అందుకోసం మనం వెయిట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ